గుడ్ మార్నింగ్ ఇపీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఫైనల్లీ ఏంది వీడు, యాడో ఊడిపడ్డాడు సడన్గా మళ్ళీ అనుకున్నారా? సో ఏం లేదు, మనము టువర్డ్స్ ఔరంగాబాద్ వచ్చినామన్నమాట నిన్న ట్రైన్ ఎక్కేసేసి చిన్న పని ఉండి. సో ఆ పని చూసుకోగానే ఈరోజు వచ్చేసి ఒక క్యాబ్లో మనము ఈ ప్లేస్కి వచ్చాం. ఈ ప్లేస్ ఏందో కాదు, అజంతా కేవ్స్ సూపర్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ వ్యూ పాయింట్ అన్నమాట, మెయిన్ అజంతా కేవ్స్ అవన్నీ అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే ముందు ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూ చూసుకొని తర్వాత వెళ్దామనేసి ఇక్కడ ఆగినాము. సో క్యాబ్ మాట్లాడుకున్నాము. అండ్ ఔరంగాబాద్లో కూడా మేము జస్ట్ రైల్వే స్టేషన్ ఎదురుగానే స్కై కోట్ అని ఒక హోటల్లో స్టే చేసామన్నమాట, అది కూడా చాలా బాగుంది. ఆ రైల్వే స్టేషన్ చుట్టుపక్కలే చాలా హోటల్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి అయితే ఒక 2 to 3 hours డ్రైవ్ అయితే ఉందన్నమాట అజంతా కేవ్స్ రావడానికి. అర్లీ మార్నింగ్ 5:15 అట్లా స్టార్ట్ అయినాము, ఆల్మోస్ట్ 7:30 ఎన్నికో ఇక్కడ వచ్చి చేరినామన్నమాట వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 20 to 30 minutes ఏమైనా ఉంటుందేమో కిందికి వెళ్ళేకి. సో నేను వినడం ఏంటంటే అక్కడికి బస్సులలో వెళ్ళాలి అనేసి విన్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడికి వెళ్ళేటప్పుడు అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ వ్యూ చూసేయండి, తర్వాత మళ్ళీ అజంతా కేవ్స్లో కలుద్దాం. కార్ పార్కింగ్ చేసి అక్కడ నుంచి మనం నడుచుకుంటా రావాలా? షటిల్ బే అనేసి ఉందన్నమాట, లేదా బస్ స్టాప్ అనేసి అడిగితే ఎవరైనా చెప్తారు. సో కార్ పార్కింగ్ దగ్గరనే మనకు చాలా ఫుడ్ ఐటమ్స్ లేదా అవన్నీ హోటల్స్ లాగా తినేకున్నాయి. వాటర్ బాటిల్స్ కూడా ఆడే కొనుక్కునేసేసి తినేసేసి మీరు వస్తే బెటర్, ఎందుకంటే దాని తర్వాత వన్స్ బస్ ఎక్కి లోపలికి వెళ్ళిన తర్వాత ఆడ ఫుడ్ ఇవన్నీ, లోపల ఒక రెస్టారెంట్ ఉందనేసి విన్నాను. అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ తినడము అంటే టూరిజం వాళ్ళదే, అక్కడ బాగుంటుంది అనేసి విన్నాను. అట్లా కాకుండా మీరు బయటనే తినాలన్నట్లయితే చాలా షాప్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే పోయి బస్ ఎక్కుదాం ఫస్ట్. సో ఈ బస్ స్టాప్లో ఈ నుంచి ఒక 5 minutes అంట బస్ ఎక్కితే. సో ఒక 5 to 10 minutes మధ్యలో టైం అయితే పట్టిందనమాట బస్సులో వచ్చేకి, ఆ పాయింట్ నుంచి ఇక్కడ ఎంట్రన్స్ వరకు. 20 rupees టికెట్ వన్ వే, పోయేటప్పుడు సపరేటు వచ్చేటప్పుడు సపరేటు ఆ బస్సు దగ్గరే తీసేసుకోవాలా. అండ్ ఇక్కడైతే మనకు ఫుల్ బోర్డ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి షూట్ చేసి చూపిస్తాను సో దట్ మీరు చదువుకోవచ్చు అనమాట హిస్టరీ దీని రిలేటెడ్. నేను కూడా నాకు తెలిసింది నేను చెప్తాను, లేదా నేను చూసింది నేను చెప్తాను. సో బట్ ప్రస్తుతానికైతే ఈ బోర్డ్స్ మీద ఉండేటివి అయితే చూడండి. సో ఇప్పుడే స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చినామన్నమాట, ఒక 50 steps ఏమో ఉన్నాయి. ధూళి తిరిపోయింది, బాగా స్టీప్ ఉందన్నమాట. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసి వచ్చి కూడా ఈ మెట్లు ఎక్కినా కూడా ఇబ్బందే, కానీ బ్యూటిఫుల్ ఉందన్నమాట ప్లేస్ అయితే. కేవ్స్ యాక్చువల్లీ ఇంత గ్రీనరీ ఉంటుంది ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేను నేను, అదిరిపోయింది గ్రీనరీ అయితే. అండ్ చుట్టూ వాటర్ ఫాల్స్, చాలా చోట్ల వాటర్ ఫాల్స్ పడుతూనే ఉన్నాయన్నమాట. కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి. సో ఇప్పీస్ మనకు ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 40 rupees అనమాట ఇక్కడ, సో పర్ పర్సన్. అండ్ హ్యాండీ క్యామ్స్ లేదా వీడియో కెమెరాలు ఇవన్నీ తెచ్చినట్లయితే వాటికి 25 rupees ఎంతో ఉంది టికెట్. బట్ స్టిల్ బయట వాళ్ళు చెప్పడం అయితే వీడియో నాట్ అలౌడ్ అంటున్నారు, మరి దాని మీనింగ్ ఏందో నాకు తెలియట్లా. టికెట్ అమ్ముతున్నారు బట్ వీడియో నాట్ అలౌడ్ అంటున్నారు. బట్ మామూలు కెమెరాలలో వాటిలో ఇంకా వీడియో తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, కానీ బట్ దానికి ఏం ఛార్జ్ చేయట్లేదు అంటే కెమెరాకి టికెట్. సో అంటే ఫోటో కెమెరాకి నేను అంటుండేది, దానికైతే టికెట్ ఏం లేదు. అండ్ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఎంటర్ అవ్వగానే సెకండ్ హాల్లో వచ్చేసేసి మనకు సూపర్ ఉన్నాయి పెయింటింగ్స్ అన్నీ. మనకు బుద్ధుడు బర్త్ ఎట్లా జరిగింది రియల్లీ అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు వచ్చిన కళలో ఒక ఏనుగు 6 dantalతో వస్తుంది, దాని మీనింగ్ ఏందని వాళ్ళకి తెలియక వాళ్ళు వచ్చేసి ఒక ఆస్ట్రాలజర్ని పిలిపించి వాళ్ళని అడుగుతారు, ఆయన చెప్పడము ఏంది దాని మీనింగ్ అనేసి. ఒకవేళ బుద్ధుడు మీ ప్యాలెస్లో కానీ పుట్టినట్లయితే ఒక గొప్ప రాజు అవుతాడు, లేదా బయట ఎక్కడైనా ప్యాలెస్ బయట ఎక్కడైనా పుట్టినట్లయితే ఒక భిక్షువో లేదంటే దాన్ని ఏమంటారు మాంక్ అట్లయితాడు అనేసి అట్లా చెప్పినారంట ఆస్ట్రాలజర్. చెప్పినట్లే బుద్ధుడు వాళ్ళ మదర్ వచ్చేసేసి ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. సో తను వచ్చేసేసి వాళ్ళ మదరు ఫాదర్ ఇంటికి వెళ్తామని ఉంది,
ఆ దారిలో లుంబిని గార్డెన్లో పుట్టినాడు అనమాట బుద్ధుడు. అట్లా ఆ పెయింటింగ్స్ అన్నీ యాక్చువల్లీ క్లియర్ కట్గా, అంటే ఇంకా చెప్పాలంటే ఐవరీతో కొన్ని పెయింటింగ్స్ వేసిండారు, దాని తర్వాత రకరకాల పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. సో అవన్నీ మీరు చూడొచ్చు అన్నమాట హాల్ 2లో. అట్లానే ఇంకొన్ని ఇంపార్టెంట్ హాల్స్ ఏమో ఉన్నాయి, హాల్ 16, 17, 10, 24 ఏదో అంటున్నారు అన్నమాట. సో అవన్నీ మనం వెళ్ళి ఇప్పుడు చూద్దాము. బట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి, ఆ బ్రిడ్జ్ కింద వాటర్ పార్క్ అండ్ అక్కడంతా మనకు అదంతా కేవ్స్ ఉన్నాయి చూడండి. మొత్తం ఈ కేవ్స్ లోపల ఒక్కొక్క హాల్ లోపలికి ఎంటర్ అయ్యేసి అక్కడ పెయింటింగ్స్, బుద్ధుడి విగ్రహాలు, మెడిటేషన్ హాల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ చూడడము, రిటర్న్ రావడము. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఎక్కడే కానీ ఫ్లాష్ వేయకూడదు. సో మీరు ఫోటో కెమెరాలు తెచ్చుకున్నా కూడా సో ఫ్లాష్ అయితే వేయొద్దండి, ఎందుకంటే ఫ్లాష్ వేస్తే దానివల్ల మనకు పెయింటింగ్స్కి వచ్చేసేసి అవి కలర్ పోవడము లేదా ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అందుకని ఫ్లాష్ వేయనివ్వరు. ఓకే బీస్, మొత్తానికి అయితే 26 కేవ్స్ ఉన్నాయన్నమాట, అన్నీ తిరిగి చూసేసినాము. అండ్ మీకు ఆల్రెడీ ఆ నెంబర్స్ చెప్పినట్లుగా ఇంపార్టెంట్ కొన్ని కేవ్స్ ఉంటాయన్నమాట, ఆ కేవ్స్ మాత్రం కొంచెం ఓపిక్గా ఇంట్రెస్ట్గా చూడండి. మనం వెళ్ళేటప్పుడు మొత్తం ఆ పైన నుంచి వెళ్తాము, రిటర్న్ అన్నీ చూసుకున్న తర్వాత ఇట్లా కింద నుంచి ఈ బ్రిడ్జ్ మీద నుంచి అండ్ ఆ బస్సుది అవన్నీ ఉన్నాయి కదా, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. కేవ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ అసలు దాదాపు 2000 ఇయర్స్ బ్యాక్ ఇది స్టార్ట్ చేస్తున్నారు అనేసి అంటే అసలు నమ్మబుద్ధి కాదు. ఆ కాలంలో మనోళ్ళకు ఎంత టాలెంట్ నిండాలి, ఇప్పుడున్న బిల్డింగ్స్ కట్టడాలు ఇవి చూసే మనం భలే ఉందనుకుంటాం, కానీ ఆ టైంలో అసలు ఎక్విప్మెంట్ ఏమీ లేని టైంలో వీళ్ళు ఇవన్నీ కట్టినారు, ఇంత నీట్గా చెక్కినారు. ఇదంతా మ్యాన్ మేడ్ కేవ్ అనమాట, మీరు చూస్తున్నంత వెనకల ఈ లెవెల్ మనోళ్ళకి ఆర్ట్ విషయంలో కానీ ఆర్కిటెక్చర్ విషయంలో కానీ ఇంత టాలెంట్ ఉందంటే అసలు నమ్మబుద్ధి కాదు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి కొన్ని శిల్పాలు అయితే. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినాను కదా ఐవరీ అండ్ ఇంకా రంగోలీ స్టైల్లో అట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది. ఒక్కటే ఒకటి ఏంటంటే భయంకరమైన ఎండ అన్నమాట, అసలు ఫుల్ సెగ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. మా
పై నుంచి టాప్ టు బాటమ్ మొత్తము తడిచిపోయినాం అనమాట. ఈ ఎంటైర్ అజంతా కేవ్స్ రెండు విడతల్లో కట్టినారనమాట. మనకేంటంటే ఒక 2500 ఇయర్స్ ఆ టైం ముందేమో స్టార్ట్ చేసి దాని తర్వాత ఒక 400 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలేమో చెక్కి దాని లోపల ఇన్ని మెడిటేషన్ హాల్స్ ఈ కేవ్స్ లోపల అన్నీ కట్టించినారనమాట. అండ్ ఇవన్నీ మనకు బయట ప్రపంచానికి తెలిసిండేది మేబీ 1800 సమ్ ఇయర్లో ఏదో అంట. అప్పటిదాకా ఏంటంటే ఈ అడవిలో ఈ ఫుల్ గ్రీనరీ మధ్యలో ఇది ఎవరికి తెలిసేది కాదంట. దాని తర్వాత ఒక బ్రిటిషరు టైగర్ హంటింగ్కి వచ్చి దాని తర్వాత నిజాం వాళ్ళు అంటే ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కరు దీన్ని పట్టినారంట ఈ ప్లేస్ని. దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎవరు రాకపోవడము ఇట్లంతా ఉన్నిందంట. ఒకనొక టైంలో నవాబ్స్ దాని తర్వాత వచ్చేసి బ్రిటిషర్స్ వెరీ రీసెంట్లీ అంటే బ్రిటిషర్స్ వచ్చి ఈ ప్లేస్ని కనుక్కున్న తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇంకా తర్వాత కంటిన్యూస్గా ఇంకా జనాలు రావడము అంటే దీనికంటే ఒక గుర్తింపు అంతా ఉందన్నమాట. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా కూడా దీన్ని ప్రకటించినారు. దీనికంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది అజంతా కేవ్స్కి. ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఎత్తున్నా దొరికేస్తుంది ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే. నేను జస్ట్ ఈ కొంచెము ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అండ్ దారిలో వచ్చేటప్పుడు చూసిండేది మీకు చెప్పినాను అంతే. సో మీరైతే ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నట్లయితే గైడ్స్ దొరుకుతారు ఇక్కడ. సో గైడ్స్కి మీరు ఎంతో కొంత డబ్బు 200 100 అట్లా లోపల ఇచ్చినట్లయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కొక్క హాల్కి ఒక్కొక్క గైడ్ ఉంటాడనమాట. అట్లా కాకుండా మీరు బయటనే గైడ్ మాట్లాడుకున్నట్లయితే వాడు మీతోనే వస్తాడనమాట. వాడికైతే ఓవరాల్ ప్యాకేజ్ లాగా మాట్లాడేసుకొని మీరు వాళ్ళతో నీట్గా చెప్పించుకోవచ్చు ఒక్కొక్క హాల్లో దాని ప్రత్యేకత ఏంది అనేది. వాళ్ళు టార్చ్ లైట్ వేసి నీట్గా ఆ స్కల్ప్చర్స్ కానీ లేదా పెయింటింగ్స్ కానీ అన్ని నీట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ ఔరంగాబాద్ నుంచి అజంతా కేవ్స్ మనకు అరౌండ్ 110 కిలోమీటర్స్ ఎంతో ఉన్నట్లు గుర్తు నాకు. సో మనం వెహికల్లో వచ్చినట్లయితే 2.5 అవర్స్ అట్లా యావరేజ్గా లెక్కేసుకోండి. సో అంత టైం పడుతుందన్నమాట. సో దానికి తగ్గట్టు మీరు టైమింగ్స్ అన్నీ ప్లాన్ చేసుకోండి. అండ్ క్లోజింగ్ టైము ఏంటి అనేది నేను కనుక్కుంటాను. మార్నింగ్ ఏ టైంలో ఓపెన్ చేస్తారు క్లోజింగ్ టైం ఏంటి అనేది అది కూడా మీకు కనుక్కొని మేబీ ఇక్కడ డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు కరెక్ట్ టైంకి రావచ్చు అనమాట. మీరు సాయంత్రం ఎప్పుడు వద్దాం అనుకునేసి ఒకవేళ ఇది క్లోజ్ చేసేసినట్లయితే ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్ కూడా వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. నేను గూగుల్లో చూస్తే మాత్రం 3 కల్లా క్లోజ్ అనేసి రాసింది. ఇప్పుడు ఆల్రెడీ టైం 1 అయిపోతుంది అనమాట. కాబట్టి నాకు డౌటే మేము ఇక్కడ లంచ్ చేసేసి రిటర్న్ ఔరంగాబాద్ వెళ్ళే రూట్లో అక్కడ ఎల్లోరా కేవ్స్ ఔరంగాబాద్ నుంచి చాలా దగ్గర అంట ఎల్లోరా కేవ్స్. సో మరి కుదురుతుందా లేదా అప్పటికే 4 అయిపోతుంది కాబట్టి మరి ఎల్లోరా కేవ్స్ పోయేకి అవుతుందో లేదో తెలీదు. ఒకవేళ కుదరనట్లయితే ఇంకా రేపు పోయే ఛాన్స్ కూడా లేదనమాట నాకు. ఎందుకంటే ఈరోజు నైట్ మళ్ళీ రిటర్న్ నాగ్పూర్ వెళ్ళిపోతున్నాము. సో చూద్దాం ఏమవుతుందో.